జగన్ సర్కార్ని తాజాగా నారా లోకేష్ గారు ఈ ఏదైతే మొన్న ఇచ్చినటువంటి ఉత్తర్వులు అంటే ఒక పక్కన గ్రామాలలో నలభై ఒక్క శాతం మంది వరకు గెలిచామని చెప్పడం తీరా చూస్తే అది లెక్కలు ఇవాటి వరకు చెప్పలేకపోవడం ఆ తర్వాత చూస్తే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఆ పార్టీ సాధించిన ఓటింగ్ పర్సంటేజ్ సాధించినటువంటి సీటింగ్ పర్సంటేజ్ కన్ఫ్యూషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధుల పక్షాన నారా లోకేష్ గారు ఉన్నారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియంత్ర స్వామ్యంలో కలిసిపోయింది అని ఆయన చేసినటువంటి ఆరోపణ పంచాయతీ సర్పంచుల హక్కుల్ని హరిస్తూ అధికారాలకు వేస్తూ జీవో నెంబర్ టూ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచుల హక్కులు కాలరాసేందుకే ఈ జీవో తెచ్చారు స్థానిక సంస్థల ద్వారా సుపరిపాలన అందించేందుకు ప్రజా సంక్షేమం చూపిసేందుకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాజ్యాంగంలో డెబ్బై మూడో సవరణ చట్టం ద్వారా సర్పంచ్లకు సంక్రమించిన అధికారాలు హక్కులను ఒక్క జీవోతో జగన్ రెడ్డి మింగేశారు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ ప్రకారం పంచాయతీలు బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అందులో భాగంగా గ్రామ సమగ్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు లాంటి ఎన్నో అధికారాలు బాధ్యతలను పంచాయతీలకు సర్పంచులకి కల్పించారు కానీ జీవో టూ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జీ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉంది గ్రామాల అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నటువంటి సర్పంచులను డమ్మీలను చేసి తమ కార్యకర్తల పెత్తనంతో పంచాయతీలను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది పంచాయతీ యూనిట్గా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పరిచిన గ్రామ సచివాలయాల ద్వారానే సంక్షేమం అభివృద్ధి అంతా సాగుతోందని ప్రకటించిన ప్రభుత్వం ఈ జీవో ద్వారా గ్రామ సచివాలయాలను సర్పంచ్లను దూరం చేయడం చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం దీన్ని తక్షణం మార్చుకోవాలి లేదంటే ఉద్యమిస్తామన్నటువంటి అంశాన్ని తీసుకుని వచ్చారు చాలా మంచి కాన్సెప్టే కాకపోతే ఏంటంటే ఆ తెలుగుదేశంకి సంబంధించినంత వరకు ఇందులో వచ్చిన సమస్యల్లో తమ హయాంలో జన్మభూమి కమిటీలతో చేశారు కాబట్టి వాళ్ళు ఆ స్ఫూర్తిని ఏమి ఇవ్వలేదు ఒకప్పుడు తెలుగుదేశం మీద బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున పోరాడింది కూడా ఆ హక్కుల కోసమే కానీ ఆనాడు జరగలేదు ఇప్పుడు జరగలేదు ఎవరికి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు అధికారంలోకి రాగానే మళ్ళీ పెత్తనం తమ చేతుల్లో ఉంచుకునేటువంటిది ఇక్కడ విచిత్రమైన పరిస్థితి